కేవలం డ్రింకింగ్ వాటరే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పాత 7 జిల్లాలంటే హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం తీసేస్తే, నల్గొండలో కొంత తీసేస్తే మొత్తం రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. అంటే నేనేమంటున్నానంటే కేవలం 38,000 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాజెక్టులో రాష్ట్రం మొత్తానికి సాగునీళ్ళు ఇవ్వటమే కాకుండా ఈవెన్ మంచినీళ్ల పథకాన్ని కూడా ఇంక్లూడ్ చేశారంటే మిషన్ భగీరథ పేరు మీద మీరు 50,000 కోట్లు బడ్జెట్ పెట్టారే, దాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే అది కూడా కలిపితే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది ఈ లెక్క. నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అధ్యక్ష 38,000 కోట్ల రూపాయలతో అయ్యేదాన్ని మీ అంచనాల ప్రకారం నేను రమారామి చెప్తాను. దాదాపు మీరే అంటున్నారు ప్రాణేత చేవలకి వెనక ఫౌండేషన్ వేశారు, ఏమి ఖర్చు పెట్టలేదు, అది చేశారు అంటున్నారు అధ్యక్ష. ఆ చేవేళ్ల కోసం ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, అక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఆ రోజు మంత్రిగా ఉన్నారు. అందరం మనందరం కలిసి పోరాటం చేసి ఆడ స్టోన్ లేపించి చేవేళ్ళకి కూడా నీళ్లు రావాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తే ఆ నుంచి చేసారావటం కోసం దాదాపు 10,000 కోట్ల రూపాయలు దాకా ఖర్చు పెట్టారు. అదనపు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు 7,000 అంటున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఏమైనా లీడర్లకు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టులకు ఇచ్చారని చెప్తున్నారు. 10 ఏళ్ళు మరి అధికారంలో ఉండి ఏం చేశారు మీరు? వాళ్ళతో పని చేపించాలి కదా. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టులతో పని చేపించి ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. 10,000 కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ కేవలం 28,000 కోట్లు మాత్రమే, 28,000 కోట్లు మాత్రమే. 28,000 కోట్ల ప్రాజెక్ట్ని మీరు ఎంత పెంచారు అధ్యక్ష? 147,000 కోట్లు పెంచారు అధ్యక్ష. కేవలం 28,000 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్ట్ని కాళేశ్వరాన్ని పేరు మార్చి రీడిజైన్ చేసి 147,000 కోట్లకు పెంచారు అధ్యక్ష. ఇది అయిపోయిందా? దీంతోపాటు ఇంక కిందికి వస్తే అధ్యక్ష, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఉండండి అధ్యక్ష ఒక్క నిమిషం. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అధ్యక్ష, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కింద అధ్యక్ష 400,000 ఎకరాలకి 16,500,000 ఎకరాలు దీనికి, అదే ఉండండి అధ్యక్ష, ఈ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్కి బ్యాలెన్స్ అమౌంట్ వాజ్ ఒక్క నిమిషం సార్, బ్యాలెన్స్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1,420 కోట్లు మాత్రమే అధ్యక్ష. బ్యాలెన్స్ అమౌంట్ అంటే దాదాపు అది ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా మొదటి 3 సంవత్సరాల్లోనే అయిపోయేది అధ్యక్ష. అయిపోతే దాదాపు 400,000 ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందులో 75,000 ఎకరాలు పక్క రాష్ట్రానికి పోయినా 325,000 ఎకరాలు ఇక్కడ నికరంగా మన రాష్ట్రానికి ఖమ్మం జిల్లాలో వచ్చేది కేవలం 1,400 కోట్లతో అధ్యక్ష.